అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు ఇక్కడికి చిట్టేపల్లి నుంచి గాలి రామయ్య గారు వచ్చి ఉన్నారు. అట్లాగే ఇటీవల కలువై పదయాత్రలో మనకు పరిచయం అయిన కొందరు స్వామి భక్తులను ఇప్పుడు పరిచయం చేసుకుంటాము. వాళ్ళల్లో పెన్నబద్వేలు నుంచి సుంకర శంకరయ్య, ఆదూరుపల్లి నుంచి గుంజి వెంకటరమణయ్య వీరు పెద్దవారు. వీరు స్వామితో వారికున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. ఈ శంకరయ్య గారు పెన్నబద్వేలులో స్వామిని చాలాసార్లు చూశానని, వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు మంత్రించినట్టు, అట్లాగే వాళ్ళ ఎద్దులు బర్రెలు కనిపించకపోతే స్వామి అవి ఎక్కడ ఉన్నాయనేది చెప్పటం, ఈ విషయాలన్నీ మనకు చెప్పారు. అట్లాగే గుంజి వెంకటరమణయ్య గారికి వివాహం కాకముందు అనారోగ్యంగా ఉంటే స్వామి దయవల్ల తగ్గిందని, అప్పుడే ఆయనకి పుత్ర శోకం ఉందని స్వామి చెప్పటం జరిగింది. ఆయనకి వివాహం అయ్యి ఆ తర్వాత చిన్న వయసులో ఒక కొడుకు, 18 సంవత్సరాల వయసు వచ్చాక ఒక కొడుకు, 2 కొడుకులు మరణించారని స్వామి చెప్పింది యథాతథంగా జరిగిందని మనతో పంచుకున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నమస్కారం. శనివారం మళ్ళీ సత్సంగాన్ని తీసుకొచ్చింది. మొట్టమొదట సచ్చిదానంద సద్గురులైనటువంటి మహానుభావులైన ఋషులకు, మహాత్ములకు, ఈ దేశంలో, ఈ వేదభూమిలో ఉద్భవించిన మహానుభావులందరికీ, ఋషీశ్వరులందరికీ, జ్ఞానులందరికీ, అవధూతలందరికీ నమస్కరిస్తూ, ఆ క్రమంలో శిరిడి సాయిబాబా వారికి, వెంకటస్వామి వారికి, మనను ఎంతో ప్రోత్సహించే భరద్వాజ మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని ఈ సత్సంగం చేసుకుంటాం. ఈ సత్సంగంలో మనకు జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని అంశాలు ప్రస్తావించుకోదగినవి కనిపిస్తాయి. ఏమిటంటే, మన దేశంలో యుగాలుగా చూసినా, 100 సంవత్సరాలు గమనించినా ఒక విషయం జరుగుతుంది. అది ఏమిటంటే, ఇది ఆధ్యాత్మిక దేశం. భారతదేశం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి గల దేశం. అంటే ఏమిటంటే, మానవ జాతిలో ఋషులనేవారు ప్రత్యేకమైన వారు. ఎట్లా ప్రత్యేకమైన వారంటే, జ్ఞానం చేత ప్రత్యేకమైన వారు, జ్ఞానం వల్ల కలిగినటువంటి హృదయము చేత ప్రత్యేకమైన వారు. వాళ్ళు మానవ జాతిలో ఇప్పుడు ఆధునిక కాలంలో మానవాభ్యుదయాన్ని కోరే శాస్త్రవేత్తల కంటే ఋషీశ్వరులు కొన్ని కోట్ల రెట్లు గొప్పవాళ్ళు. మానవాభ్యుదయాన్ని కాంక్షించే ఒక శాస్త్రవేత్త ఏదో ఒక పరిశోధన, పరిశీలన, ప్రయోగం చేసి ఒకటి కనుక్కొని మనకు చెప్తాడు. దానివల్ల మనకు సౌకర్యం ఏదో ఏర్పడుతుంది. అట్లాగే మనం ఈరోజు పొందే సౌకర్యాలన్నీ అలా లభించినవే కావచ్చు. కానీ ఋషి కాంక్షించేటటువంటి, ఋషి కాంక్షించే తపోశక్తితో లభించే అభ్యుదయం అత్యున్నతమైనది. దాని గురించి ప్రపంచ మానవాళికి ఇంకా కూడా శుభవర్తమానం అందాల్సి ఉంది. మన దృష్టిలో ఈరోజు అత్యాధునికంగా అనుకునే వాళ్ళం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఈరోజు ఏమిటంటే, ఋషి జ్ఞానము శాస్త్రజ్ఞానము కంటే మిన్నయైనది, అంతకంటే ఏవి తక్కువైంది కాదు. ఎట్లా? ఒక వ్యక్తిగా తీసుకొని చూసినా, ఒక వ్యవస్థగా తీసుకొని చూసినా, లేకపోతే ప్రపంచ మొత్తాన్ని తీసుకొని చూసినా, ఋషి సర్వ విధాల శ్రేయోదాయకమైన ప్రబోధం చేసి ఉన్నారు. మనకు ఒక ఋషి తెలుసు, ఆయన పేరు వెంకటస్వామి. ఆయన ఉన్న కాలంలో మనం ఉన్నాం, మనలో చాలామంది ఆయన చూశారు. ఈరోజు ఒక పల్లెలో మొన్న కలువాయి నుంచి జరుగుతుండే సాధనా పదయాత్రలో వీళ్ళు తారసపడ్డారు. వీళ్ళ ఊరు ఆదూరుపల్లి, కలువాయికి పొదలకూరికి మధ్యలో ఉండే ఊరు. అక్కడి నుంచి వచ్చారు ఒక ఆయన, ఒక గుంజి వెంకటరమణ వచ్చాడు. ఆయనకు 70 ఏళ్ళు. ఆయన ఇచ్చినటువంటి తనకు జరిగిన విషయం పల్లెటూళ్ళలో సహజంగా జరిగే ఒక సంఘటన ద్వారా ఋషి జ్ఞానము సామాన్యుణ్ణి ఎలా కాపాడుతుందో చెప్తుంది.
ఇది అంతా చూస్తే ఒక 5-10 నిమిషాల మనం రికార్డ్ చేసుకొచ్చిన సంఘటనలు ఇవి. కానీ సూక్ష్మంగా విశ్లేషిస్తే మనకు ఎన్నో వెళ్ళలేని గొప్ప విషయాలు తెలియజేస్తాయి. ఈ వెంకటరమణయ్య అనే ఆయన 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకు ఏదో చర్మవ్యాధి వచ్చింది. పల్లెటూళ్ళలో చర్మవ్యాధులు చెలిది అంటారు. అంటే ఏమిటి? గీకె కొద్దీ పెరుగుతుంది. అది తీట కావచ్చు, లేకపోతే వికారంగా అయిపోయే చర్మవ్యాధులు ఎన్నో రకాలు ఉన్నాయి కదా, అది ఉండవచ్చు. అందుకని ఏమైంది, అది మ్యాపులు మ్యాపులుగా దేహం మీద అసహ్యంగా ఉండేటప్పటికి అతనికి పెళ్ళి అవ్వలే, ఎవరు పిల్లనివ్వడానికి చేసుకోవడానికి సిద్ధపడలే. అది ఆయన సమస్య. పొలంలో పనిచేసుకునేవాడు ఆయన, పెద్దగా చదువున్నట్లేదు. ఇంతలో అట్లాంటి వాటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే, ఎవరో చెప్పారు స్వామి ఊళ్ళో వచ్చి ఉన్నాడు. ఆయన ఎవరు పట్టించుకుంటారు? కొందరు స్వామి అంటారు, కొందరు పిచ్చివాడు అంటారు, కొందరు ప్రయోజనం పొందుతూ వెనక దిగుతుంటారు. ఏది ఏమైనా ఇతను కూలి పనికి పోతున్నాడు. పోతూ ఉంటే అక్కడెవరో చెప్తున్నారు, స్వామివారు అప్పుడు ఆయన తీసుకుని మోసుకొని వెళ్ళేవాడు. ఆయన బహిర్దేశానికి పోవడం కోసం వెళ్ళాలంటున్నాడు, స్వామికి కొంచెం సేవ చేయకూడదా, నీకు అదుగు ఆయన మోసుకొని దూరంగా తీసుకెళ్తారు. వెంకయ్యస్వామి వారు తమ దేహంతో ఎవరికి కొంచెం కూడా అసౌకర్యం కలిగించరు. ఆయన దూరంగా, ఆయన ఎక్కడైనా మలమూత్ర విసర్జనం చేసేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళ పట్ల మర్యాదగా మన్ననగా ప్రవర్తిస్తారు. అప్పుడు ఆయనకు నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వరాదా, అతని చేతిలో కాస్త నీళ్లు ఉన్న ముంత ఉంది, కుండ ముంత ఉంటే నువ్వు కొంచెం ఆ దుత్త అంటారు దాన్ని, దుత్త అంటే పెద్ద కుండ కాదు, పంటి కాదు, మరీ చిన్నది కాదు, అటువంటి దుత్త తీసుకెళ్ళి నీళ్లు తీసుకెళ్ళి అక్కడ ఇంకొక దగ్గర ఒక పాత్ర ఏదో ఉంటే దాంట్లో పోయకూడదా అన్నారు. అంటే ఒక చిన్న సేవ చేయమన్నాడు. ఇతడేమనుకున్నాడు, ఆ చెప్పిన ఆయన చూసి ఏం చెప్పడం, ఆయన దేశకపోవడం బాగానే ఉందిలే సంబడం అనుకున్నాడు. సరే అట్టని మానలే, ఎందుకంటే పల్లెటూళ్ళలో ఉండే అనుబంధం వల్ల సరే ఏమైతే అయిందిలే ఆ నీళ్ళు ఎత్తుకొని పోయాడు. తీరా అక్కడికి పోయేప్పటికీ స్వామి మిలమిలా మెరిసే కళ్ళతో ఇతను చూశాడు. చూసి, అయ్యా నీకు బర్రెలు కలిసి వస్తాయ్యా, ఒక రకంగా బాగానే బతుకుతావు అని కొన్ని క్షణాలాగి, బ్రహ్మరాత సృష్టికర్త విధాత రాత అని చెబుతారే అట్లా, కానీ పుత్రశోకం ఉందే అన్నారు. ఇతను ఆయన చెప్పేది విన్నాడే కానీ పట్టించుకోలే, ఎందుకు వచ్చి ఇక్కడ చిక్కున్నావా అనుకున్నట్టుకు నిలబడ్డాడు. కొంచెంసేపు నిలబడ్డాక, ఏంది ఇంకా ఎంతసేపు ఉండాలబ్బా అనుకున్నాడు. ఆ మాట అతను అనుకోగానే, అయ్యా నువ్వెందుకు బాధపడతావు కానీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయా అన్నారు. మనకు అర్థమైంది ఏంటంటే, ఆయనతో పాటు కొన్ని నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, అందరూ దూరంగా పోవాలి. ఇతను కూడా ఇంకో కొంచెం నీళ్లు తెచ్చి అక్కడ పెట్టాడు, ఆ దొత్త అక్కడ పెట్టి వెళ్ళిపోయా అన్నారు. నువ్వెందుకు బాధపడతావు, వెళ్ళిపో. సరే వెళ్ళిపోయాడు. సరేలే గబక్కని వెళ్ళి పనికి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి వీళ్ళు స్వామి దగ్గర ఉండేవాళ్ళు ఆ దూత అతనికి చేర్చారు. ఎందుకనంటే అతను గొర్రెల కాడికి పోయేటప్పుడు కూడెత్తుపోయే దూత అంటది, అరే వీళ్ళకి ఇచ్చాను కదా, కానీ వాళ్ళు వచ్చి అది ఆయనకి చేర్చారు. సరే కొన్నాళ్ళయింది, పెళ్ళయింది, ఆ వ్యాధి తగ్గిపోయింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. 18 ఏళ్ల కొడుకు విషం తాగి చనిపోయాడు. ఇంకో బిడ్డ పుట్టి 2 నెలలకే మరణించాడు. ఆ తరువాత అతనిలో ఏ పరివర్తన వచ్చిందో, స్వామి ఏం కృప చూపారో కానీ, మరి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళలో కూతురు దుగ్గుంట అనే ఊళ్ళోనూ, కొడుకు అదే ఊర్లోనూ బతుకుతున్నాడని చెప్పాడు ఆయన. ఇక్కడ మనకు అందిన స్వామి
దివ్యత్వం గురించిన విషయం ఏంటంటే, అతనిని చూడగానే అతడికి పశువులలో బర్రెల వల్ల అతను బాగుపడగలడు అని తెలిసింది. బాగానే బతుకుతావు అన్నాడు. కానీ అతను స్వభావశ పుత్రశోకం ఉందని ఆ పెద్ద అని చెప్పినా తండ్రి దానికి ఏం పరిష్కారం అని అడిగే విజ్ఞత సంస్కారం ఆయన కలవడలేదు. దానికి మనం ఆయన్ని నిందించక్కర్లేదు. మొత్తం మన సమాజంలోనే చాలామంది అట్లాగే ఉంటున్నారు. మన పరిశోధనలో అనేక మంది స్వామి చెప్పినప్పుడు ఆ భవిష్యత్తుకు పరిష్కారం అడగాలనే సంస్కారం వాళ్ళకు తోచలేదు. అట్లాగే ఆయన సరే ఆ చిన్న సేవకు అతడు ఎలా అనుగ్రహించబడ్డాడో ఇందులో ఉంది. ఈ సేవ చేయకపోయినా కూడా స్వామి అతన్ని అనుగ్రహించగలడు. ఆ విధంగా వెంకటస్వామి గ్రామాలకు గ్రామాలు అనేక మందిని, ప్రతివారికి స్వామి తెలుసుండక్కర్లేదు, స్వామి కృపాదృష్టి వల్ల ఎంతమందో బాగుపడ్డట్టు మనకు శుభవర్తమానాలు అందవస్తున్నాయి. నాకు 20 ఏళ్ల వయసులో చూసిన. ఇప్పుడు మీ వయసు? 70. ఈయన పోతున్నానమ్మా ఆడ పని చేయడానికి పోతా ఉంటే ఇది అడగరా నా ఇలా అడగరా అని పెద్ద అని చెప్పాడు. ఆమె లెట్ని పోవాలా నీళ్ళు ఇవ్వాలి ఆయన దుత్తమని తెచ్చాడు. ఈయన బొమ్మాన పల్లె ఉంది నేను ఎత్తుకొని పోయి ఈయన ఎత్తుకొని చెప్పేది నేను ఎత్తుకొని పోయేది అనుకుంటా పోయినా ఈ దారిని ఎత్తనే ఆ చెరులో పోయి కూర్చున్నాడు. ఏమి సేవ నా మనసులో ఈయన చెప్తుండగా నాకు చెప్పడం ఏంటంటే పుత్రశోకం ఉంది ఇతనికని చెప్పాడు. అప్పుడే పుత్రశోకం ఉంది అని చెప్పాడు. పెళ్ళి కాలేదు, బర్రెలు కలిసి వస్తాయి, ఒక విధంగా బతుకుతుడు బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్పాడు. ఆయన ఆడికి పోయినా కూర్చొని ఉంటే లేచి రాలని చెప్పి చూసిన ఆమెను వదరాబోదన్నా నాకు ఎందుకు గణంత బాధపడేది అక్కడ పెట్టివే పోనడు గబక్కన పెట్టేసి ఆమెను మనం వచ్చేట పని చేసుకున్నాను. ఆయన మళ్ళీ ఇక్కడ రాలా, ఆయన ఎప్పుడు వచ్చాడు ఎడపోయాడు నాకు తెలియదు. అదేం తీర్చి చేర్చుకోండి అమ్మంతనే అప్పుడు గొర్రెల కాడికి ఎక్కువ ఎత్తుకొని పోయింది. అప్పుడే చెప్పాడు జరిగింది. 18 ఏళ్ళ వయసుకు వచ్చినాక అబ్బాయి మంది అవి చచ్చిపోయాడు. ఒకడు పుట్టడమే 2 నెలలు వీక్గా పుట్టిండు, వాడు అప్పుడు చనిపోయాడు. పట్టించుకోలేదే చెప్పిడు కదా ఇది సంగతి అనుకుంటా ఉన్నా. నాకేమన్నీ చెప్పినట్టే జరిగింది. ఒక విధంగా బాగానే ఉందని చెప్పిండు. గుర్రెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, ఎద్దులు ఆవులు సేద్యం చేసినాను అంతా జరిగింది.